హాయ్ అండి, వెల్కమ్ టు సాయి గుడ్ డే ఛానల్. నేను ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమోటాలు, బీన్స్, క్యారెట్, పుదీనా, నెయ్యి, గరం మసాలా, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, కొంచెం పసుపు. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 టమోటాలు తీసుకున్నాను, 7-8 బీన్స్ తీసుకున్నాను, 2 క్యారెట్ తీసుకున్నాను, కొంచెం పుదీనా తీసుకున్నాను, 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను, 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 లవంగాలు, కొంచెం 2 చెక్క, 1 యాలక్కాయ, కొంచెం పసుపు, తగినంత పసుపు, కొంచెం నూనె, తగినంత నూనె. ఇప్పుడు చేసుకుందామండి. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాండి, దీంతో 2 నీళ్ళు పోసుకోవాలి. మనం గ్యాస్ మీద చిన్న కుక్కర్ పెట్టుకున్నామండి. దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం, దానిలోనే నూనె వేసేసుకోవాలి. 3-4 స్పూన్స్ పడుతుందండి నూనె. దానిలో నూనె కాగిన వెంటనే, నూనె కాగిపోయింది, దానిలో మనం మసాలా దినుసులు తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్నాక మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగిపోయినాక పసుపు వేసుకోవాలి, సరిపడా పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సరిపడగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని తిప్పేసుకోవాలి. ఇది వేగినాకండి 1 టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. వేగిపోయిందండి, దానిలో మనం ఇప్పుడు టమోటా, బీన్స్, క్యారెట్ వేసేసుకుని తిప్పాలి. దీనిలోనే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఉప్పు వేసుకుని ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పుకొని 1 నిమిషం పక్కపెట్టుకోవాలి. తిప్పేసుకుని ప్లేట్ మూతేసేసుకోవాలండి. 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి, తర్వాత చూద్దామండి. ఇప్పుడు మగ్గిందని చూద్దామండి. మగ్గిందండి. దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుని కొంచెం అటు తిప్పేసుకుని రైస్ వేసేసుకున్నాం దీనిలో, కరిగి పెట్టుకున్నాం కదా. దీనిలో రైస్ వేసేసుకున్నామండి. రైస్ వేసేసుకుని ఒకసారి అలా అటు తిప్పేసుకుని దీనిలో సరిపడా వాటర్ కూడా పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి. తిప్పేసుకున్నాం కదండి, ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. నేను వాటర్ పోసే గ్లాస్తోనే 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, దాంతో 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నాం, ఒకసారి తిప్పేసుకున్నాం. తిప్పేసుకున్నాం, మూత పెట్టేసుకున్నామండి. దీనిలో ఇప్పుడు పుదీనా వేసేసుకోవాలండి. పుదీనా వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్నామండి, 3 విజిల్స్ వచ్చినా కట్టేసుకుందాం. అయిపోయిందండి 3 విజిల్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందామండి ఎలా ఉందో. అదే రెడీ అయిపోయింది, ఒకసారి తిప్పేసి చూసుకుందాం. ఇది దీన్ని స్లోగా తిప్పుకోవాలండి, బియ్యం ఇరిగిపోతుంది, కట్ అయిపోతుంది. స్లోగా కింద నుంచి పైకి అలా తిప్పుకోవాలి. తిప్పుకుని 1 ప్లేట్లోకి తీసుకుందామండి. వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. 1 ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాం. దానికి ఆనియన్స్, పెరుగు, కొత్తిమీర వేసుకుని పెరుగు చట్నీలాగా సైడ్ డిష్ పెట్టుకుంటే రైతి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఒకసారి, ఈ విధంగా ట్రై చేసి చూడండి. వితిన్ అన్ని ఐటమ్స్ పక్కన పెట్టుకుంటే వితిన్ 5-10 మినిట్స్లో అయిపోతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి ఫుడ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.